మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నేను ఒక ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్. స్వదేశం నుంచి విదేశానికి వచ్చినటువంటి ప్రవాస భారతీయుడిని. ప్రవాస భారతీయుడిగా నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలను నా దేశం మీద నాకున్నటువంటి ప్రేమతో, భారతదేశం మీద నాకున్నటువంటి భక్తితో, నేనుంటున్నటువంటి సౌదీ అరేబియా అనే దేశంలో నేను ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఒక భారతీయుడిగా ఏ దేశంలోనైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే స్వచ్ఛందంగా జాతీయ జెండాను ఎగరవేసుకునే హక్కు నాకుంది. ఈ విషయం మన రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేకి తెలియకపోవడం హాస్యాస్పదం. ఆ ఎమ్మెల్యే అర్ధ జ్ఞానంతో లోక జ్ఞానాన్ని పక్కన పెట్టి ఇంకిత జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఒక ట్వీట్ వేయడం జరిగిందండి. ఆ ట్వీట్ ఏంటంటే, స్వతంత్ర దినోత్సవ వేడుకలను స్వరాష్ట్రంలో జరుపుకోలేని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ట్వీట్ వేయడం జరిగింది. అంబాటి రాంబాబు, నువ్వు ఈ మాట మాట్లాడటం హాస్యాస్పదం. ఎందుకంటే అత్యాధునిక పరికరాలను మేము మా రాష్ట్రంలో ఉంచాము. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాల నుంచి ప్రజలందరికీ అండగా మేము నిలబడుతున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ట్వీట్ రూపంలో మీరు కూడా, నువ్వైతే ఏంటి, మీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అయితే ఏంటి, ట్వీట్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. అత్యాధునిక సదుపాయాలను, పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తున్నాం అంటూ, అటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కాదని, మీకు రోగం వస్తే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్నటువంటి వ్యక్తులు మీరు, మీరా రాష్ట్రం మీద ప్రేమ గురించి, రాష్ట్రం మీద అభిమానం గురించి మాట్లాడేది, రాష్ట్రాన్ని కించపరుస్తూ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం, ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, ఎవరైనా సరే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు చేయించుకోవాలంటే దాన్ని కూడా లెక్క చేయకుండా అతని మాటను కూడా కించపరుస్తూ మీరెళ్లి పక్క రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం పొందిన మీరా మాట్లాడుతున్నారు ఈ రోజున రాష్ట్రం మీద ప్రేమ గురించి, రాష్ట్రం మీద భక్తి గురించి. అంబాటి రాంబాబు, మీరు మాట్లాడండి. ఏ నాయకుడి గురించి అయినా మాట్లాడుకుంటే మాకనవసరం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మాత్రం నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీకు నిజంగా రాష్ట్రం మీద అంత భక్తి శుద్ధే ఉంటే మీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా, సాక్షి మీడియా అయితే గానీ, లోటస్ ఫండ్ అయితే గానీ, మీ కంపెనీలు అయితే గానీ పట్టుకొచ్చి మన రాష్ట్రంలోనే పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు అంబాటి రాంబాబు అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. నీకు రోగం వస్తే పక్క రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి కావాలి కానీ, మన రాష్ట్రంలో ఉన్న అత్యాధునిక పరికరాలు, అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు అవసరం లేని వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంబాటి రాంబాబు. ఇది ఫోన్ లో సంజన అంటూ మాట్లాడుకోవడం కాదయ్యా అంబాటి రాంబాబు. ముందు దేశం గురించి, మన రాష్ట్రం గురించి తెలుసుకో. ఒక భారతీయుడిగా జాతీయ జెండాను ఎక్కడైనా సరే ఎగరవేసుకునే స్వేచ్ఛ ప్రతి భారతీయుడికి ఉంటుందని నీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను విదేశాల్లో ఉంటూ కూడా ఈ దేశంలో కూడా జాతీయ జెండాను ఎగరవేశాను. అది నా దేశం మీద ప్రేమతో, భక్తితో. మా అధినేత కూడా దేశం మీద ప్రేమతో, భక్తితో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. మీ నాయకులు చేసింది ఏంటి అంటే, జాతీయ జెండాను కూడా అవమానిస్తూ, కించపరుస్తూ తిరగేసి ఎగరేసిన నైజం మీ పార్టీ నాయకులది. ఎందుకంటే మీ సాక్షి పేపర్లోనే ఈ రోజున హెడ్లైన్ వేయడం జరిగింది. అందులో జాతీయ జెండాను అవమానిస్తూ తిరగేసింది. ఒక్కసారి తెలుసుకో అంబటి రాంబాబు, జాతీయ జెండా స్వతంత్ర దినోత్సవం మన జాతీయ జెండాని ఎగరవేయాల్సిన మీ నాయకులు మీ జెండాను ఎగరవేస్తూ జాతీయ జెండాను అవమానించారు. దాని గురించి తెలుసుకో అంబటి రాంబాబు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేది మీరు. ఇంకొకసారి మా అధినేత గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. గుర్తుపెట్టుకు అంబాటి రాంబాబు, ఏ దేశంలో ఉన్నా సరే మన దేశం మీద ఉన్న ప్రేమను, భక్తిని ఎక్కడైనా చూపించుకోవచ్చు. అది ఒక భారతీయుడిగా ప్రతి భారతీయుడికి ఉన్నటువంటి హక్కు. అది కూడా నీకు తెలియకపోవడం హాస్యాస్పదం రాంబాబు. ఇంకొకసారి మా అధినేత గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తున్నాను. భరత్ మాతా కీ జై, జై జనసేన, జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.